మరి ముఖ్యంగా మీరు కూడా ఈ వీడియో వినే ఉంటారు. చినజీయర్ స్వామి గారు ఏమన్నారంటే, బైబిల్లో దేవుడు నా మార్గంలో నడవండి, నా మార్గంలోకి వచ్చి నన్ను నమ్మితేనే మిమ్మల్ని స్వర్గానికి తీసుకొని వెళ్తాను, లేదు అని అంటే మిమ్మల్ని ఘోరమైన నరకంలో పడేస్తానని ఆయన చెప్పారు. మరి బైబిల్లో దేవుడు అలాంటి వాడా? స్వామిగారు చెప్పిన మాటలను మీరు అగ్రి చేస్తున్నారా? బైబిల్ ఏం చెప్తుందో మా ప్రేక్షకులకు తెలియజేయండి. చిన్నజీరి స్వామి గారికి నేను చెప్తున్నా ఏంటంటే, ఆయనకు బైబిల్ను గురించి మాట్లాడేంత స్థాయి ఆయనకు లేదు. ఇంకోటి, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ఫర్ హిమ్ పర్సనల్లీ, వ్యక్తిగతంగా నేను వారికి సెల్యూట్ చేస్తూనే చెప్తున్నా ఏంటంటే, దేవుడి గురించి మాట్లాడే స్థాయి కూడా ఆయనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుడు అనగా ఇది దేవుడు అని చెప్పే అంతస్తు కూడా ఆయనకు లేదని ఒక క్రైస్తవుడిగా నేను భావిస్తున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు ఆయన ఒక దైవ సమానుడిగా ఆరాధించేవాళ్ళు, సాష్టాంగ దండ ప్రణామాలు చేసేవాళ్ళు ఎందరో ఉన్నారు, లక్షల మంది కోట్ల మంది ఆయన్ని ఆరాధిస్తున్నారు గురువుగా, అది వేరే విషయం. యాజ్ ఎ క్రిస్టియన్ లీడర్ నేనైతే నమ్ముతున్నా, ఆల్సో యాజ్ అ ఫ్రీ థింకర్ నేను ఆయనను దేవుడి గురించి మాట్లాడడానికి ఆయన అర్హత కోల్పోయారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక హై స్కూల్ పిల్లల మధ్యలో ఆయన నిలబెట్టి ఒక చిన్న పిల్లోడు అడిగాడు, దేవుడు గొప్పవాడా మానవుడు గొప్పవాడా అని అడిగితే, దేవుడు కాదు దేవుని కంటే మానవుడే గొప్పవాడు అని నొక్కి నొక్కి చెప్పాడు ఆయన. అది సోషల్ మీడియా, సోషల్ మీడియాలో వచ్చింది. శుభోదయం గురుగారు, నా పేరు అభినందన్, నేను 7వ తరగతి నుంచి చదువుతున్నాను. మనము మనుషులను ఎక్కువగా నమ్మొచ్చా లేదా దేవుళ్ళని ఎక్కువగా నమ్మొచ్చా? అమ్మా, మనుషుల్ని ఎక్కువ నమ్మచ్చా దేవుళ్ళని ఎక్కువ నమ్మాలా? దేవుళ్ళు అంటే ఎందుకు ఎవరో మనం సృష్టించిన వారు, మనం సృష్టించిన వారు దేవుళ్ళు అంటే మనం, మనని సృష్టించిన వాళ్ళ, మనం సృష్టించిన వాళ్ళ దేవుళ్ళు అంటే, ఆర్ దే హూమ్ వి హావ్ క్రియేటెడ్ ఆర్ హూ క్రియేటెడ్ అస్? ఎవ్రీవన్ ఇస్ కన్ఫ్యూజ్ విత్ దట్. దట్ నౌ ఐ క్లారిఫైడ్ యువర్ క్రితికస్ డౌట్. వాట్ యు ఆస్క్డ్, హూ ఇస్ గ్రేట్, మ్యాన్ ఇస్ గ్రేట్ ఆర్ గాడ్ ఇస్ గ్రేట్? ఇజంట్ ఇట్? ఇట్స్ ఆల్వేస్ మ్యాన్ హూ ఇస్ గ్రేట్. ఎందుకో తెలుసునా? మరి దేవుణ్ణి కూడా దేవుడని రికగ్నైజ్ చేసేది మనిషే కదా, అంచేత మనిషే గ్రేట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు మానవుడే గొప్పవాడు దేవుడే తక్కువవాడు అని నువ్వు చెప్పావు. ఇప్పుడు నిన్నందరూ కూడా ఎందుకు ఆరాధిస్తూ, నేను పూజిస్తూ, ఎందుకు దండ ప్రణామాలు చేస్తున్న, సాష్టాంగ ప్రణామాలు ఎందుకు? దేవుని ప్రతినిధివని కదా, దేవుని ప్రతినిధివని మిమ్మల్ని అందరూ మొక్కేటప్పుడు, దేవుడు మనిషి కంటే చిన్నోడు అని చెప్తున్నప్పుడు, మనుషులు తమ కంటే తక్కువ స్థాయి అయిన దేవుడి యొక్క ప్రతినిధికి మొక్కుతున్నారు. ఎంత సెల్ఫ్ డెమాలిషింగ్ కదా ఇది. కాబట్టి అసలు ఇంగితానికే విరుద్ధం. ఆయన దేవుడు మనిషి కంటే తక్కువ అని అంటే ఎలాగ తక్కువ? మనిషి ఒక నక్షత్రాన్ని చేయగలడా? సృష్టి స్థితి లయకారకుడు కాగలడా? సృష్టి స్థితి లయకారకుడు అయిన వాడు ఒకడు ఉంటే ఆయన ప్రతినిధి అని ఈయనకి ఇంత స్థాయి వచ్చింది సమాజంలో. ఏ మహాదేవుని యొక్క ప్రతినిధి నువ్వని కోట్ల మంది నమస్కరిస్తున్నారు, ఆయన మనిషి కంటే తక్కువ అని అనేశాడు ఆయన. మరి అలాంటప్పుడు ఈయన దేవుని గురించి ఆయన ఏం మాట్లాడతాడు? ఒకవైపేమో దేవుడు మనిషి కంటే తక్కువ అంటాడు, ఇంకో దగ్గరనేమో అసలు శివుడిని మేము ఆరాధించామని అప్పుడు బంగారేశ్వరమ్మ గారికి ఆయనకు వచ్చింది. నేను TV5లో స్టూడియోలో మన చిరంజీవి స్వామి గారు ఎంటర్ అవుతుంటే, బంగారేశ్వరమ్మ గారు నా ప్రతివాది, ఆయన ముందుకు వచ్చేసి బోర్లా పడి సాష్టాంగ దండ ప్రణామం చేశారు 3 సార్లు ఇలా నేలకిలాగా, ఎందుకంటే పీఠాన్ని గౌరవించి. బంగారేశ్వరమ్మ గారు చిరంజీవి స్వామి గారికి సాష్టాంగ ప్రణామం చేసినాక మళ్ళా మొన్న నేను శివుణ్ణి ఆరాధించాను అని అంటే ఆయన అలాగెలా మాట్లాడతాడు, తప్పు కదా అనేశాడు ఆయన. మరి పీఠం ఏం చెబుతున్నట్టు, పీఠాన్ని ఎవరు గౌరవిస్తున్నట్టు? కనుక వాళ్ళలోనే బోల్డంత గందరగోళం ఉన్న తర్వాత ఇవి మళ్ళీ బైబిల్ దేవుని గురించి మాట్లాడే అంతస్తు వాళ్ళకెక్కడిది?